ఓకే చూడండమ్మా. తర్వాత సెకండ్ యూనిట్లో నాలుగో చాప్టర్ అమ్మా, అది నాలుగో చాప్టర్ సెకండ్ యూనిట్ రెండో చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటూ. ఇక్కడ చూడండి, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అన్నట్లయితే ఒక కరెంట్ క్వారీయింగ్ కాయిల్ తీసుకున్నట్లయితే, అంటే కరెంట్ వెళ్ళేటువంటి ఒక కాయిల్ తీసుకున్నట్లయితే ఏమో అది టైంతో పాటు చేంజ్ అవుతున్నట్లయితే ఆ కరెంట్ అనేది దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అమ్మా. అదేంటో అలాగే ఒక కాయిల్ దగ్గరికి ఒక మ్యాగ్నెట్ని తీసుకొచ్చామనుకోండి, అదేనమ్మా, ఒక కాయిల్ దగ్గరికి మా మ్యాగ్నెట్ని తీసుకొచ్చినట్లయితే ఇందులో ఆటోమేటిక్గా కరెంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అదేంటో అంటే దాని అర్థం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఏదో ఒకటి ఉంటే రెండో ఫీల్డ్ మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేయొచ్చాము. అదేంటో టైంతో పాటు చేంజ్ అయ్యే కరెంట్ వెళ్తుంది అనుకోండి ఒక కాయిల్లో, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని జనరేట్ అవ్వడం జరుగుతుంది. లేదు ఒక కాయిల్ చుట్టూ మా మ్యాగ్నెట్ని మూవ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఇంట్లో కరెంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం చూడండి, ఈ ఫారడే హెన్వెల్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఒకసారి మనం గమనించినట్లయితే ఏ చూడండి, ఇలా కాయిల్ తీసుకుని దీని గావనమీటర్ కనెక్ట్ చేయండి, దీని దగ్గరకు ఒక మ్యాగ్నెట్ తీసుకురండి. అదేనమ్మా, ఒక కాయిల్ తీసుకున్న గావనమీటర్ కనెక్ట్ చేసి దీని దగ్గరకు ఒక మ్యాగ్నెట్ తీసుకొస్తే, ఈ కాయిల్ దగ్గర మ్యాగ్నెట్ తీసుకొస్తే ఇందులో కరెంట్ ఒక డైరెక్షన్లో వస్తుంది. ఇప్పుడు ఈ కాయిల్ వెనక్కి తీసుకువెళ్తున్నారు అనుకోండి, గావనమీటర్లో ఉన్నటువంటి ఈ ముళ్ళు వేరే డైరెక్షన్లో తిరగడం జరుగుతుంది. అదేంటంటే దాని అర్థం ఈ కాయిల్ దగ్గరికి వచ్చినప్పుడు కరెంట్ ఒక డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయితే వెనక్కి వెళ్ళేటప్పుడు కరెంట్ యొక్క డైరెక్షన్ వేరేలా ఉంటుంది అన్నమాట. అదేంటో ఓకే, ఇది కరెంట్ ఇండ్యూసెస్ మ్యాగ్నెట్గా మనం చెప్పవచ్చు, అంటే ఒక మ్యాగ్నెట్ వల్ల ఒక కాయిల్లో కరెంట్ రావడం. అలాగే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ కాయిల్ దగ్గరికి ఇంకో కాయిల్ పెట్టండి, ఏమా దీన్ని ట్యాప్కి కనెక్ట్ చేయండి. ఈ ట్యాప్కి ఒకసారి మనం ప్రెస్ చేసి వదిలేసాం అనుకోండి, ఈ సర్క్యూట్లో కరెంట్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది కదా. దీని టచ్ చేసి వదిలేస్తే సర్క్యూట్లో కరెంట్ ఒకసారిగా పెరిగి తగ్గుతుంది, అంటే దాని అర్థం కరెంట్ చేంజ్ అయినట్టే కదా. ఇక కరెంట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఆటోమేటిక్గా గావన మీటర్లో రీడింగ్ అనేది చూపించడం జరుగుతుంది. అదేంటో ఈ సర్క్యూట్లో కరెంట్ పెరిగినప్పుడు గావన మీటర్ ఒక డైరెక్షన్లో చూపిస్తే కరెంట్ డిక్రీజ్ అయ్యేటప్పుడు వేరే డైరెక్షన్లో చూపించడం జరుగుతుంది. అదేంటో అంటే ఇక్కడ కరెంట్ ఇండ్యూసెస్ కరెంట్గా చెప్పవచ్చు, ఈ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల ఈ కాయిల్లో కరెంట్ అనేది రావడం జరిగింది. అదేంటో ఓకే, నెక్స్ట్ వచ్చి ఫారడే లా. ఇక్కడ ఫారడే లా చెప్పేది ఏంటి అన్నట్లయితే ఒక కాయిల్ తీసుకుని దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కానీ చేంజ్ అయ్యేలా చేసినట్లయితే, అదేనమ్మా దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వేరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీకు అప్లై చేసినట్లయితే ఈ కాయిల్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది, అంటే ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిపై బై డిటి. అదేనమ్మా ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ ప్రొడ్యూస్ చేస్తే మ్యాగ్నెటిక్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ ప్రొడ్యూసెస్ ఈఎంఎఫ్ ఇన్ ద కాయిల్. అదేనమ్మా టైంతో పాటు చేంజ్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఈ కాయిల్ ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిపై బై డిటిగా రాసుకోవచ్చు. ఏమో అదేందా అయితే, లేదా ఈ ఈక్వల్ టు డిపై బై డిటిగా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ లా. ఫార్డే ఫస్ట్ లా ఏంటమ్మా, ఒక కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ చేంజ్ అవుతున్నట్లయితే ఈ కాయిల్లో ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది, కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఈ ఈక్వల్ టు డిపై బై డిటిగా రాసుకోవచ్చు. సెకండ్ లా ఏంటంటే ఇందులో ఈఎంఎఫ్ అని జనరేట్ అవుతుంది అన్నాం కదా, ఈఎంఎఫ్ ఎలా జనరేట్ అవుతుందట, ఈ ఈఎంఎఫ్ జనరేట్ అవ్వడం మెయిన్ కారణం ఎవరమ్మా, ఈ మ్యాగ్నెటే కదా. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుందట. అదేందమ్మా ఇక్కడ చూడండి, ఒక మ్యాగ్నెట్ తీసుకొచ్చి ఇందులో కరెంట్ జనరేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ కాయిల్లో కరెంట్ వెళ్తుంది కదా, ఈ కాయిల్లో కరెంట్ వెళ్తుందంటే అర్థం దీని చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది కదా. అదేందమ్మా ఫస్ట్ కేసులో చూడండి, మ్యాగ్నెట్ని తీసుకొచ్చాం కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ విషయం మర్చిపోండి, ఇదో కరెంట్ క్యారింగ్ కాయిలే కదా, ఇప్పుడు ఇదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయగలదు కదా. అదేందమ్మా ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసింది, ఎలా క్రియేట్ చేసింది, మనం తీసుకొచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా ఇది ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి దాన్ని అపోజ్ చేస్తుంది అన్నమాట. ఇది ఎవరి వల్ల అయితే ప్రొడ్యూస్ అయిందో ఆ ప్రొడ్యూస్ అవడానికి కారణమే కాస్ని కారకాన్ని వ్యతిరేకించేలా ఇక్కడ ఈఎంఎఫ్ అని జనరేట్ అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిపై బై డిటి అవుతుంది అని చెప్పి ఫారడే సెకండ్ లాలో చెప్పాడు, ఫారడే టూ లా చెప్పాడు. ఫస్ట్ లాలో ఒక కాయిల్లో ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది
దాని చుట్టూ వచ్చిన ఫ్లక్స్ లో చేంజ్ కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది లేదా ఈక్వల్ అవుతుంది e ఈక్వల్ టు dφ / dt గా రాసుకోవచ్చు అయితే ఇక్కడ వచ్చి emf అనేది అది కారణమైనటువంటి ఆ మాగ్నిట్యూడ్ ప్లస్ కి ఆపోజిట్ గా జనరేట్ అవుతుంది e ఈక్వల్ టు మైనస్ dφ / dt గా మనం చెప్పొచ్చు దీనిని లెంజ్ లా అంటారు లెంజ్ అమ్మా అదేందా ఇక్కడ నెగటివ్ సైన్ ఎందుకు వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే లెంజ్ అన్నమాట ఫారడే చెప్పింది ఇదే ఈఎంఎఫ్ అనేది ఫ్లక్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందని చెప్పాడు కాకపోతే అది ఆపోజిట్గా జనరేట్ అవుతుందని చెప్పింది ఎవరంటే లెంజ్ అనమాట అదే లెంజ్లో అంటుంది తర్వాత వెక్టర్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా integral and differential form amma vector form of formula integral and differential form em chestarante oka surface ni teeskuni s ana oka surface ni teeskuni magnetic field lo pettundi b induction unnatundi oka magnetic field lo pettundam adhemainda ee boundary meeda charge ane produce ayindi ankonde amma adhemainda current ane vachindi ankonde ikkada l length unnatundi oka element teeskonde amma అప్పుడు డిఎల్ లెంత్ ఉన్నటువంటి ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకోండి ఇక్కడ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనుకోండి అదేందమ్మా ఇక్కడ చూడండి ఒక సర్ఫేస్ని తీసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు బి ఇండక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం ఎస్ఎన్ సర్ఫేస్ అందులో స్మాల్ ఏరియా డిఎస్ అనుకోండి అదేందమ్మా ఇప్పుడు ఇందులో ఏమైంది ఈఎఫ్ఎంఎ జనరేట్ అయింది ఈఎంఎఫ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా ఏమ్మా డిఎల్ లెంత్ స్మాల్ ఎలిమెంట్ వల్ల వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ప్లక్స్ ఫై బి ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా ఈ చూడండి ఈ సర్ఫేస్ చుట్టూ వెళ్ళేటువంటి ప్లక్స్ ఫై బి ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్గా రాసుకోవచ్చు కదా అదేనమ్మా లేదు ఇక్కడ ఎస్ఎన్ రాసుకోండి ప్లక్స్ ఫై బి ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ యాక్చువల్గా అయితే బీడిఎస్ కాస్ తీటా ఇంకా స్క్వేర్ పార్ట్గా రాస్తాం బి బార్ డాట్ డిఎస్ బార్ అమ్మా అలాగే ఇక్కడ వచ్చేటువంటి టోటల్ ఈఎంఎఫ్ ఎంత అన్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ e బార్ డాట్ డిఎల్ అదేందమ్మా ఇక్కడ వచ్చేటువంటి మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నట్లయితే ఈఎంఎఫ్ ఎంత అన్నట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇంటిగ్రల్ చేసినట్లయితే ఈఎంఎఫ్కి ఈక్వల్ అవుతుంది అన్నమాట అదేంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ e బార్ డాట్ డిఎల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత అంటే పై బి ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్ కానీ మనకి ఏం తెలుసు ఫారడే లా ప్రకారం ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బై డిటీ కదమ్మా అంటే లైన్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చమ్మా మైనస్ డి బై డిటీ సర్ఫేస్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ ఓఎస్ బార్గా డిఎస్ బార్గా రాసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేశారు అనుకోండి అప్పుడు లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ కన్వర్ట్ చేస్తే డెల్ క్రాస్ ఈ డిఎస్ అమ్మా ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ డి బై డోటీ లోపల పంపిస్తారు అనుకోండి మైనస్ డో బి బై డోటీ డిఎస్ అవుతుంది అమ్మా అదేంటే ఇదేమో వెక్టర్ ఫామ్ ఇంటిగ్రల్ ఫామ్ అవుతుంది అదేంటమ్మా ఇప్పుడు డెల్ క్రాస్ ఈ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ డో బి బై డోటీ ఇప్పుడు రెండు వైపులో దీన్ని ఈక్వల్ చేశారు అనుకోండి డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మైనస్ డో బి బై డోటీ అవుతుంది అమ్మా అదేంటా డిఫరెన్షియల్ ఫామ్ అవుతుంది అదేంటా ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సర్ఫేస్ని తీసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే ఈఎంఎఫ్ అని ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు డిఎల్ అంటే ఎలిమెంట్కి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనుకోండి అర్థమైందమ్మా ఇప్పుడు ఇక్కడ వచ్చే మ్యాగ్నెటిక్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ రాసుకోవచ్చు ఈఎంఎఫ్ ఎంత అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని లైన్ ఇంటిగ్రల్ చేస్తే సరిపోతుంది ఈ బార్ డాట్ డిఎల్ ఇప్పుడు కానీ ఫార్డ్ లా ప్రకారం ఈ ఈక్వల్ ఏంటమ్మా మైనస్ డి పై బై డిటీ ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ ఏం రాయొచ్చు మైనస్ డి బై డిటీ సర్ఫేస్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్గా రాసుకోవచ్చు ఆ డెల్ క్రాస్ ఈ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డూ పీ బై డూ టీ ఇంటూ డిఎస్గా రాసుకొచ్చామా ఓకే చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి సెల్ఫ్ ఇండక్టెన్స్ స్వయం ప్రేరణ అంటే ఇలా సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఒక ఇండక్టర్ని తీసుకుని దానికి అవి కరెంట్ పెట్టారు అనుకోండి అదేనమ్మా ఒక ఇండక్టర్ని తీసుకుని దానికి కరెంట్ పెడితే
ఇప్పుడు ఈ కాయిల్ చుట్టూ ఏమవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అదేనమ్మా ఈ కాయిల్ ఎప్పుడైతే కరెంట్ వెళ్తుందో ఆ కరెంట్ క్యారింగ్ కాయిల్ చుట్టూ ఏమవుతుందమ్మా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని జనరేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇందులో ఒక ఈఎంఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది అమ్మా. అదేమైందా ఇప్పుడు ఇందులో కరెంట్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. అదేనమ్మా ఇలా కరెంట్ అయ్యి ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ఇంక్రీజ్ అయ్యే కరెంట్కి ఆపోజిట్గా ఈఎంఎఫ్ఏ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అదేమైందా ఇలా సెల్ఫ్ ఇండక్టెన్స్ చేసే పని ఏంటంటే సర్క్యూట్లో కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి ఆ ఇంక్రీజ్ అయ్యే కరెంట్ డిక్రీజ్ అయ్యేలా చేస్తుంది. అలా కాకుండా ఈ సర్క్యూట్లో కరెంట్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి ఒకవేళ అవి డిక్రీజ్ అవుతుంది అనుకోండి అప్పుడు ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ మార్చుకుని దీన్ని ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది అమ్మా. అదేమైందా దాని సెల్ఫ్ ఇండక్టెన్స్గా చెప్పడం జరుగుతుంది. అదేమైందా ఒక కాయిల్ కరెంట్ పెట్టినప్పుడు అదే కాయిల్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయినట్లయితే దాన్ని మనం సెల్ఫ్ ఇండక్టెన్స్గా చెప్పడం జరుగుతుంది అమ్మా. అదేమైందా ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కాయిల్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్లక్స్ పై బి అనుకున్నట్లయితే లేదా పై అనుకున్నట్లయితే పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ రాసుకోవచ్చు కదమ్మా. ఇక ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ పై అనుకున్నట్లయితే మన పంపిణీ కరెంట్ అయ్యి అనుకుంటే పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ రాసుకోవచ్చు. ప్రపోర్షనల్ టు చేస్తే కాన్స్టెంట్ పెట్టాలి కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎల్ఐ. ఇందులో ఐ 1 ఆంపియర్ అనుకోండి. అదేనమ్మా ఐ 1 ఆంపియర్ అనుకున్నట్లయితే అది ప్లక్స్ పై ఈక్వల్ టు ఎల్ అవుతుంది. అంటే ఈ కాయిల్లో వెళ్ళేటువంటి కరెంట్ 1 యూనిట్ అనుకుంటే 1 ఆంపియర్ అనుకున్నట్లయితే అప్పుడు వచ్చేటువంటి ఫ్లక్స్ ఏమవుతుందమ్మా సెల్ఫ్ ఇండక్టెన్స్ అవుతుందమ్మా. అదేమైందా ఈ కాయిల్లో 1 యూనిట్ కరెంట్ అంటే 1 ఆంపియర్ కరెంట్ వెళ్తుంది అనుకున్నట్లయితే దీని చుట్టూ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్సే ఏ సెల్ఫ్ ఇండక్టెన్స్ అవుతుందన్నమాట. ఏమో అదేమైందా ఓకే ఇప్పుడు ఫారడే లా ప్రకారం ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మైనస్ డిపై బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి. పై అంటే ఏంటి ఎల్ఐ కదా మైనస్ ఎల్ డిఐ బై డిటీగా రాసుకోవచ్చు. ఏమో అదేమైందా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మైనస్ ఎల్ డిఐ బై డిటి వస్తుంది. ఏమో అదేమైందా ఇక్కడ చూడండి పై ఈక్వల్ టు ఎల్ఐ కదా ఈ డెఫినేషన్ ప్రకారం చెప్పేవంటిది అవసరం లేదు. పై ఈక్వల్ టు ఎల్ఐ అనుకుంటే ఇందులో ఎల్ని ఏమంటాం కొఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే స్వయం ప్రేరకగుణకం అంటాం. ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మైనస్ డి పై బై డిటి అంటే మైనస్ డి బై డిటి ఇంటూ పై అంటే ఎల్ఐ కదా ఈ ఈక్వల్ టు ఏం రాయచ్చు మైనస్ ఎల్ డిఐ బై డిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఏమో ఓకే తర్వాత మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సోలెనాయిడ్. ఇక్కడ చూడండి ఒక సోలెనాయిడ్ తీసుకుని దీనికి కరెంట్ పెట్టామనుకోండి ఏమో దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని జనరేట్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. ఆ వచ్చే ఈఎంఎఫ్ ఏం చేస్తుంది ఈ సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ డిక్రీజ్ చేస్తుంది అంటున్నాం. ఇంక్రీజ్ అయ్యే కరెంట్ వెళ్తున్నట్లయితే ఇందులో దానికి రివర్స్ ఈఎంఎఫ్ జనరేట్ అయితే డిక్రీజ్ చేస్తుంది. అటు ఫర్దర్గా మీరు కరెంట్ ఇంక్రీజ్ చేయాలంటే వర్క్ చేయాలి కదా ఈఎంఎఫ్ అపోజ్ చేస్తే వర్క్ చేయాలి. అదేందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా గాలి వేస్తుంది అనుకోండి అదేందమ్మా దాన్ని ఓవర్కమ్ చేస్తే మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి సైకిల్ దొక్కుతాం. అలాగే ఇక్కడ కూడా కరెంట్ వెళ్తున్నప్పుడు దానికి ఆపోజిట్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యింది అంటే ఈఎంఎఫ్ని ఓవర్కమ్ చేస్తా మనం ఎడిషనల్గా వర్క్ చేస్తేనే ఈ సర్క్యూట్లో కరెంట్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏమో అదేమైందా ఆ ఎడిషనల్గా చేయాల్సినటువంటి వర్క్ని అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఎంత అంటే డిడబ్ల్యూ బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈఐగా రాసుకోవచ్చు. అదేనమ్మా ఎందుకంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే పవరే కదా పవర్ పి ఈక్వల్ టు ఏంటి వర్క్ బై టైం. మనకి ఏం తెలుసు వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ ముందర షాప్లో చెప్పాం బలన్స్ వి ఈక్వల్ డబ్ల్యూ బై క్యూ అని అంటే డబ్ల్యూ ఈక్వల్ టు వి క్యూ ఈ క్యూ బై టి ఛార్జ్ బై టైం అంటే కరెంట్ కదా విఐ. ఇక్కడ వోల్టేజ్ బదులు ఈఎంఎఫ్ రాసుకున్నట్లయితే పవర్ పి ఈక్వల్ టు ఈఐ. పవర్ అంటే ఏంటి రేట్ ఆఫ్ డూయింగ్ వర్కే కదా అంటే డిడబ్ల్యూ బై డిటి ఈక్వల్ టు ఏమైందమ్మా ఈఐ. ఇక్కడ మన వర్క్ ఈఎంఎఫ్ ఆపోజిట్గా చేస్తున్నాం కాబట్టి డిడబ్ల్యూ బై డిటి ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా మైనస్ ఈఐగా రాసుకోవచ్చు. ఇప్పుడు డిడబ్ల్యూ బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఈ అంటే ఏమొస్తుందమ్మా మైనస్ ఎల్ డిఐ బై డిటి ఇంటూ ఐ. అదేందా దీన్నే డిడబ్ల్యూ బై డిటి ఈక్వల్ టు ఎల్ఐ ఇంటూ డిఐ బై డిటీగా రాసుకోవచ్చా మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు రెండు వైపులా డిటి క్యాన్సిల్ చేస్తే డిడబ్ల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది ఎల్ఐ డిఐ అవుతుంది అమ్మా. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ చేయండి మాకు చూడండి డిఐ కరెంట్ ఇంక్రీజ్ అవ్వడానికి చేసిన ఊపి డిడబ్ల్యూ అనుకుంటే ఐ కరెంట్ ఇంక్రీజ్ అవ్వడానికి చేసిన ఊపి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా ఇంటిగ్రల్ డిడబ్ల్యూ. అదేందమ్మా అంటే ఇంటిగ్రల్ ఎల్ఐ డిఐ
ఇక్కడ ఎల్ కాన్స్టెంట్ గా బ్యాటరీ తీసుకొచ్చేస్తే ఎల్ ఇంటూ ఇంటిగ్రల్ ఐడిఐ, ఎల్ ఇంటూ ఇంటిగ్రల్ ఐడిఐ అంటే ఐ స్క్వేర్ కదా, అంటే వర్క్ డన్ డబుల్ ఈక్వల్ టు ఏమైందమ్మా ఎల్ ఐ స్క్వేర్ బై టూ. అర్థమైందా? ఇక్కడ మనం చేసిన వర్కే మ్యాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా హాఫ్ ఎల్ఐ నాట్ స్క్వేర్ అవుతుంది. ఏమో అదేందా, యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది హాఫ్ ఎల్ఐ నాట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, తర్వాత సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ లాంగ్ సోలెనాయిడ్. ఒక పొడవైనటువంటి సోలెనాయిడ్ తీసుకుంటే దానివల్ల వచ్చేటువంటి సెల్ఫ్ ఇండక్టెన్స్ చెప్తున్నాడు. ఒకసారి చూడు, ఇది ఒక సోలెనాయిడ్ అనుకోండి, ఏమో దీనికి ఆ కరెంట్ పెట్టారు ఏమో. ఇప్పుడు దీనివల్ల వచ్చే సెల్ఫ్ ఇండక్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఎప్పుడైతే అవి కరెంట్ పెట్టామో దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మ్యూ నాట్ ఎన్ఐ. అదేనమ్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత మ్యూ నాట్ ఎన్ఐ. మ్యూ నాట్ ఏమంటాం ఫెర్మియబిలిటీ అంటాం. అదేందా, మ్యూ నాట్ ఏమనాలి ఫెర్మియబిలిటీ. ఇప్పుడు ఈ కాయిల్ చుట్టూ వచ్చేటువంటి ఫ్లక్స్ ఎంత అంటే ఫ్లక్స్ బై బి ఈక్వల్ టు ఏం రాయచమ్మా బి బార్ డాట్ ఏ బార్ లేదు బిఏ. అదేనమ్మా, థీటా జీరో అనుకుంటే బిఏ రాసుకోవచ్చు. బి అంటే ఇక్కడ ఎంత మ్యూ నాట్ ఎన్ఐ కదా, పై బి ఈక్వల్ టు ఏమొచ్చింది మ్యూ నాట్ ఎన్ఐఏ వచ్చింది. ఏమో అదేందా, ఇదేంటి ఫర్ యూనిట్ టర్మ్స్కి అంటే ఒక టర్మ్ తీసుకున్నట్లయితే దానికి వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. అదేందమ్మా, ఇక్కడ ఒక కాయిల్ తీసుకుని లేదా ఫర్ యూనిట్ లెంత్కి ఉన్నటువంటి టర్మ్స్ తీసుకున్నట్లయితే దానికి వచ్చేటువంటి ఫ్లక్స్ బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. ఇప్పుడు మొత్తం సోలెనాయిడ్ తీసుకుంటే మొత్తం సోలెనాయిడ్కి ఎంత టర్న్స్ ఉన్నాయి అనుకోండి, అదేనా మొత్తం సోలెనాయిడ్కి అయితే ఎంత టర్న్స్ ఉంది, ఫర్ యూనిట్ లెంత్కి అయితే స్మాల్ యూనిట్ టర్న్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ యూనిట్ లెంత్ కట్టాం మనం ఇప్పుడు ఫ్లక్స్ మొత్తానికి అన్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలి, ఫ్లక్స్ వై బి ఈక్వల్ టు టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐఏ ఇంటూ క్యాపిటల్ ఎన్ రాసుకోవాలి. అర్థమైందమ్మా, ఇక్కడ చూడండి ఈ సోలెనాయిడ్లో వెళ్ళేటువంటి కరెంట్ వల్ల ఒక కాయిల్ వల్ల వచ్చే ఫ్లక్స్ ఎంత, అదే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. అదేందమ్మా, ఒక కాయిల్ వల్ల వచ్చేది, అదేందా ఒక కాయిల్ వల్ల వచ్చే ఫ్లక్స్ ఎంత బిఏ మ్యూ నాట్ ఎన్ఐఏ. ఇప్పుడు మొత్తం సోలెనాయిడ్ వల్ల వచ్చే ఫ్లక్స్ ఎంత ఏం చేయాలి, దీని క్యాపిటల్ ఎంత మల్టిప్లై చేయాలి. ఏమో అదేందా, అప్పుడు పై బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐఏ ఏంటి అని. అదేందా, ఒక సోలెనాయిడ్ తీసుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి కదా, అందులో ఒక రింగ్ తీసుకోండి, ఒక రింగ్ తీసుకున్నట్లయితే దాని యొక్క సెంటర్ దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ, అలాగే దానివల్ల వచ్చే ఫ్లక్స్ ఎంత బి అంటే మ్యూ నాట్ ఎన్ఐ. ఇప్పుడు ఇలాంటి మొత్తం అన్ని రింగ్లు కలిపితే ఎన్ని రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం ఎన్ రింగ్స్ ఉన్నాయి. అదేందమ్మా, అంటే పై బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐఏ ఇంటూ ఎన్గా రాసుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే ఏం రాసుకోవచ్చు, స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఎన్ బై ఎల్ కదా అమ్మా, స్మాల్ ఎన్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ బై ఎన్ అంటే అది క్యాపిటల్ ఎన్ ఈజ్వల్ టు ఏం రాయచమ్మా ఎన్ఎల్, అది రాసుకోండి. అంటే మ్యూ నాట్ ఎన్ఐఏ ఇంటూ ఎన్ఎల్ ఆ మ్యూ నాట్ ఎన్ఎస్ స్క్వేర్ ఐఏఎల్. కానీ సెల్ఫ్ ఇండక్టెన్స్ డెఫినేషన్ ప్రకారం పైబీ డైరెక్ట్లీ ప్రపోజల్ టు ఐ అయితే పైబీ ఈక్వల్ ఏంటమ్మా ఎల్ఐ కదా, అంటే దీన్ని ఎల్ఐకి ఈక్వల్ చేసుకోవచ్చు. దీన్ని ఎల్ఐకి ఈక్వల్ చేసుకుంటే ఐఐ క్యాన్సిల్ అయిపోతే ఎల్ ఈక్వల్ ఏమైందమ్మా మ్యూ నాట్ ఎన్ఎస్ స్క్వేర్ ఏఎల్. లేదంటే ఇక స్మాల్ ఎన్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎనభై ఎల్ రాసుకోవచ్చు కదా, అది రాశారనుకోండి ఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎనభై ఎల్ ఓలీ స్కేర్ ఏఎల్. ఏమో మ్యూ నాట్ ఎన్ఎస్ స్కేర్ బై ఎల్ స్కేర్ ఏఎల్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందమ్మా ఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఎస్ స్కేర్ ఏ బై ఎల్ వస్తుంది. ఏమో అర్థమైందా, ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్కి ఈక్వేషన్ అవుతుంది. ఏమో అర్థమైందా, ఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఎస్ స్కేర్ బై ఏంటి ఎల్. అర్థమైంది, ఇక్కడ ముందు ఏం చేస్తాం, ఒక సోలెనాయిడ్ తీసుకుని అందులో ఒక టర్న్ వల్ల వచ్చేటువంటి ఫ్లక్స్ కట్టాం. అదేనమ్మా, దాని తర్వాత అది బి కట్టి ఫ్లక్స్ కట్టాం, దాని మొత్తం సోలెనాయిడ్కి వచ్చే ఫ్లక్స్ అంటే దాన్ని ఎంతో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఈ వాల్యూ ఎల్ఐకి ఈక్వల్ అవ్వాలి సెల్ఫ్ ఇండక్టెన్స్ డెఫినేషన్ ప్రకారం, దాని నుంచి ఎల్ కట్టాం. ఇప్పుడు స్మాల్ ఎన్ అంటే క్యాపిటల్ ఎన్ బై ఎల్ రాసుకోవచ్చు కదా, అది రాసుకుని సింప్లిఫై చేస్తే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ లాంగ్ సోలెనాయిడ్ ఎంత వచ్చిందమ్మా మ్యూ నాట్ ఎన్ఎస్ స్క్వేర్ ఏ బై ఎల్ వచ్చింది. ఏమా
ओके चूडमा नेक्स्ट कांसेप्ट कोएफिशिएंट ऑफ म्यूचुअल इंडक्टेंस चूँ म्यूचुअल इंडक्टेंस अन्नट्लयिते ఒక కాయిల్లో కరెంట్ వెళ్తుంది అనుకోండి ఏమ అదేందా ఒక కాయిల్లో కరెంట్ వెళ్తున్నట్లయితే ఇది ప్రైమరీ కాయిల్ అనుకోండి అదేందమ్మ ఇప్పుడు ఇది సెకండరీ కాయిల్ అనుకోండి దీన్ని గావన మీటర్ కనెక్ట్ చేయండి ఇందులో ఈఎంఎఫ్ అని జనరేట్ అయినట్లయితే దాని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటారు అదేందమ్మ ఒక కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల అదే కాయిల్లో ఈఎంఎఫ్ జనరేట్ అయితే సెల్ఫ్ ఇండక్టెన్స్ అలా కాకుండా ఒక కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల వేరే కాయిల్ అంటే సెకండరీ కాయిల్ లో ఈఎంఎఫ్ ఎన్ జనరేట్ అయినట్లయితే గనుక దాని ఏమంటామా మ్యూచువల్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ గా మనం చెప్పడం జరుగుతుంది ఏమ అదేందా ఇప్పుడు ఫస్ట్ కాయిల్ ని సెకండరీ కాయిల్ లింక్ అయినటువంటి ఫ్లక్స్ పై బి అనుకోండి అదేందమ్మా ఇక్కడ లింక్ అయినటువంటి ఫ్లక్స్ పై బి అనుకోండి అదే ఇందులో కరెంట్ ఎప్పుడైతే వెళ్ళో దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇందులో కరెంట్ వచ్చింది అది ఇంకా మ్యాగ్నెటిక్ ప్లస్ పై బి అనుకున్నట్లయితే పై బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ కదమ్మా అక్కడ ప్రపోర్షనల్ టు చేస్తే కాన్స్టెంట్ పెట్టాలి కాబట్టి పై బి ఈక్వల్ టు ఏంటి ఎంఐ అదేందా లేదు ఫార్డ్ ఎలా ప్రకారం ఈ ఈక్వల్ టు ఏంటి మైనస్ డి పై బై డిటి మైనస్ డి బై డిటి పై అంటే ఏం రాసుకోవచ్చు అమ్మా ఎంఐ రాసుకోవచ్చు అంటే మైనస్ ఎం డిఐ బై డిటీగా కూడా రాసుకోవచ్చు ఈ ఈక్వల్ టు ఏం అదేందా ఇందులో డిఐ బై డిటి వాల్యూ 1 అయింది అనుకోండి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఈజ్ యూనిటి దెన్ ప్రొడ్యూస్ ఈఎంఎఫ్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్గా మనం చెప్పొచ్చు లేదు కరెంట్ వన్ అమ్మా వన్ వన్ యాంపియర్ లేదా వన్ యూనిటీ అనుకున్నట్లయితే అప్పుడు ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్లక్స్ని కూడా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అమ్మా మ్యూచువల్ ఇండక్టెన్స్గా చెప్పొచ్చు అదేందా ఈ డెఫినేషన్ ప్రకారం అయితే ఐ వన్ యాంపియర్ అనుకోండి అంటే ఒక యూనిట్ కరెంట్ వెళ్తున్నట్లయితే కాయిల్ అప్పుడు దాని తర్వాత కాయిల్తో లింక్ అయినటువంటి ఫ్లక్సే మ్యూచువల్ ఇండక్టెన్స్ అవుతుంది లేదు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అనేది వన్ యూనిట్ అయితే కనుక డే బై డిటీ వన్ ఆంపియర్ అయినట్లయితే అప్పుడు ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఈఎంఎఫ్ కూడా మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ అవుతుంది కాకపోతే ఈఎంఎఫ్ అనేది ఎప్పుడు కూడా ఆపోజిట్గా వస్తుంది అన్నమాట ఫ్లక్స్కి ఆపోజిట్గా వస్తుంది ఏమో ఓకే తర్వాత మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ టూ కాయిల్స్ అమ్మా మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ టూ కాయిల్స్ ఇక్కడ చూడండి ఒక కాయిల్ ఇచ్చాడు దీన్ని ప్రైమరీ కాయిల్ అనుకోండి ఇదేమో అదేందా లేదా ప్రైమరీ సోలనాయిడ్ దీనికి ఐ వన్ కరెంట్ పెట్టాం అదేందమ్మా ఇది చూడండి దీనికి ఇలా వైర్ చుట్టాం అదేందమ్మా ఇది ప్రైమరీ కాయిల్ అనుకోండి ఇప్పుడు ఈ ప్రైమరీ కాయిల్ తీసుకెళ్ళి ఏం చేశారు ఇంకో కాయిల్లో పెట్టండి రెండు ఒకదాంట్లో టచ్ అవ్వకుండా ఇంకో కాయిల్లో పెట్టింది ఈ పైన పెట్టింది ఏంటి సెకండరీ కాయిల్ అనమాట ఇది సెకండరీ కాయిల్ ఏం అర్థమైందా ఇది ప్రైమరీ కాయిల్ అయితే సెకండరీ కాయిల్ ఏం అర్థమైందా అది ఇప్పుడు ఈ రెండింటికి మధ్య వచ్చి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏం అర్థమైందా ఓకే ఇది సెకండరీ కాయిల్ అనుకోండి ఈ ప్రైమరీ కాయిల్ ఏమా ప్రైమరీ కాయిల్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఏ అనుకోండి ప్రైమరీ కాయిల్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఏ అనుకోండి అందులో ఐ వన్ కరెంట్ వెళ్తుంది అనుకోండి ఏమో అదేందా ప్రైమరీ కాయిల్లో కరెంట్ ఐ వన్ అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏందమ్మా ఎన్ వన్ దాని యొక్క లెంత్ ఎల్ అనుకోండి ప్రైమరీ కాయిల్ యొక్క లెంత్ ఎల్లో టర్న్స్ ఎన్ వన్ అలాగే కరెంట్ ఐ వన్ అలాగే సెకండరీ కాయిల్లో వెళ్ళేటువంటి కరెంట్ ఐ టూ టర్న్స్ ఎన్ టూ అనుకోండి ఏమో అదేందా ఇప్పుడు ప్రైమరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల దాని చుట్టూ వచ్చే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ వన్ ఎల్ ఐ బై ఎల్ అదేందమ్మా ఆల్రెడీ ముందు దాంట్లో చెప్పాం మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బి ఈక్వల్ టు ఎంతమ్మా మ్యూ నాట్ ఎన్ వన్ ఐ బై ఎల్ అదేందా ఇప్పుడు దీని చుట్టూ వచ్చే ఫ్లక్స్ ఎంత పై ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు బి అంటే మ్యూ నాట్ ఎన్ వన్ ఐ బై ఎల్ ఇంటూ ఏరియా స్మాల్ ఏ అనుకున్నాం కదా
అదేనమ్మా ఈ ప్రైమరీ కాయిల్ యొక్క ఏరియా స్మాల్ ఏ అనుకున్నాం ప్లక్స్ పై ఈక్వల్ టు బి ఇంటూ ఏ బి అంటే ఏంటి ఇక్కడ మ్యూ నాట్ ఎన్ వన్ ఐ బై ఎల్ ఇంటూ ఏరియా ఎంతమ్మా స్మాల్ ఏ ఇప్పుడు ఇందులో ఎంత ప్లక్స్ సెకండరీ కాయిల్తో లింక్ అవుతుందంటే ఎన్ టూ పై అదేనమ్మా ఇక్కడ చూడండి ప్రైమరీ కాయిల్లో వెళ్ళేటువంటి ఫ్లక్స్లో ఇందులో ఒక టర్న్కి లింక్ అయింది పై అనుకున్నట్లయితే మొత్తం సెకండరీ కాయిల్తో లింక్ అయ్యే ఫ్లక్స్ ఎంతమ్మా ఎన్ టూ పై ఎన్ టూ పై ఈజ్ ఈక్వల్ ఏం రాయచ్చు అప్పుడు మ్యూ నాట్ ఎన్ వన్ ఎన్ టూ ఐఏ బై ఎల్ కానీ ఎన్ టూ పై ఈజ్ ఈక్వల్ ఏం తెలుసు మనకి ఎంఐ కదా మ్యూచువల్ ఇండక్టెన్స్ డెఫినేషన్ ప్రకారం పై ఈక్వల్ టు ఎంఐ అనుకున్నాం అదేనమ్మా లేదు ఎన్పై ఈజ్ ఈక్వల్ టు ఎంఐ ఇక్కడ ఎన్ టర్న్స్ ఉంది అనుకున్నట్లయితే అంటే ఇప్పుడు ఎన్పైని ఎన్ టూ పైని దేనికి ఈక్వల్ చేసుకోవచ్చమ్మా ఎంఐకి ఈక్వల్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎంఐ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ వన్ ఎన్ టూ ఐఏ బై ఎల్ రెండు వైపులు ఐ క్యాన్సిల్ అయిపోతే ఎంఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మ్యూ నాట్ ఎన్ వన్ ఎన్ టూ ఏ బై ఎల్ అవుతుంది ఇది కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అవుతుంది ఏమో అర్థమైందా ఇక్కడ ఏం చేసాం మ్యూచువల్ ఇండక్టెన్స్కి ఇక్కడ టూ కాయిల్స్ తీసుకున్నాం ఇది ప్రైమరీ కాయిల్ ఈ ప్రైమరీ కాయిల్ ఏం చేసాం సెకండరీ కాయిల్లో పెట్టాం ఈ ప్రైమరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల ఆ ఫ్లక్స్ అనేది వచ్చే సెకండరీ కాయిల్తో లింక్ అవుతుంది ప్రైమరీ కాయిల్ వచ్చే ఫ్లక్స్ ఎంత ఫర్ యూనిట్ ఏరియాకి మ్యూ నాట్ ఎన్ వై ఏ బై ఎల్ ఇప్పుడు దీంట్లో సెకండరీ కాయిల్ ఎన్ని ఫ్లక్స్ లింక్ అవుతుంది ఎన్ టూ పై ఫ్లక్స్ ఏమో ఎన్ టూ పై కాయిల్స్ లింక్ అవుతుంది కాబట్టి ఎన్ టూ పై ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు దీన్ని ఎన్ టూతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కానీ మ్యూచువల్ ఇండక్టెన్స్ డెఫినేషన్ ప్రకారం ఎన్ టూ పై ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చమ్మా ఎంఐ రాయొచ్చు రాసినట్టు రెండు వేల పై క్యాన్సిల్ అయిపోతే ఎంఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మ్యూ నాట్ ఎన్ వన్ ఎన్ టూ ఏ బై ఎల్ అవుతుంది ఏమా అది కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఓకే చూడమ్మా అమ్మా చూడండి ముందర కాన్సెప్ట్లో మ్యాజిక్ మ్యాంటిక్ యాంజి స్టోర్డ్ ఇన్ యూ సోలనాయిడ్ కట్టినట్లయితే యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది హాఫ్ ఎల్ఐ స్క్వేర్ ఏమా లేదా కరెంట్ ఐ నాట్ అనుకున్నట్లయితే యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎల్ఐ నాట్ స్క్వేర్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఎనర్జీ డెన్సిటీ కడదు నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాంటిక్ ఫీల్డ్ ఓకే ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఇండక్టెన్స్ కట్టడానికన్నా ముందు మనం ఏం చేసాం సోలనాయిడ్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ కట్టాం సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా మ్యూ నాట్ ఎన్ఎస్కేర్ ఈఎల్ వచ్చింది ఆ వాల్యూ ఇంత సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మ్యూ నాట్ ఎన్ఎస్కేర్ ఏఎల్ ఇంటూ ఐనా స్కేర్ ఏ దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే హాఫ్ మ్యూ నాట్ ఎన్ఐ ఓల్ స్కేర్ బై మ్యూ నాట్ ఇంటూ ఏఎల్గా రాసుకోవచ్చా క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వస్తుంది కదా ఇందులో మ్యూ నాట్ ఎన్ఐ అంటే బిఏ కదా ఒక సోలనాయిడ్ యొక్క సెంటర్ దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంతా బి అనుకున్నట్లయితే బి ఈక్వల్ టు ఎంత అమ్మా మ్యూ నాట్ ఎన్ఐ కదా అది వేశారు అనుకోండి యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బి బై మ్యూ నాట్ ఏఎల్ అదేనమ్మా ఇప్పుడు ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ సోలనాయిడ్ అంటే యూ బై ఏఎల్ ఏ ఇంటూ ఎల్ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఇంటూ ఎల్ అంటే వాల్యూమే కదా ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ డెన్సిటీ స్మాల్ యూగా చెప్పొచ్చు అది ఏమో స్మాల్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ బై ఏఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నాం అప్పుడు బి స్కేర్ వస్తుంది సార్ ఇక్కడ స్కేర్ ఉంది కదా బి స్కేర్ బై టూ మ్యూ నాట్ దీన్నే మనం ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ సోలనాయిడ్గా మనం చెప్పొచ్చు ఏమో అర్థమైందా ప్రీవియస్ కాన్సెప్ట్లో ఎనర్జీ డెన్సిటీ కట్టం యూ ఈక్వల్ టు ఎనర్జీ కట్టం యూ ఈక్వల్ టు హాఫ్ ఎల్ ఐ నాట్ స్కేర్ ఆ నెక్స్ట్ కాన్సెప్ట్లో సోలనాయిడ్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ కట్టం ఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ స్కేర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఏమో తర్వాత మ్యూ నాట్ ఎన్ఐ స్కేర్ బై మ్యూ నాట్ ఇంటూ ఏఎల్ రాస్తే సోలనాయిడ్ యొక్క సెంటర్ దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ కదా అది వేసినట్లయితే ఎనర్జీ డెన్సిటీ శక్తి సాంద్రత ఎంత వస్తుందమ్మా బి స్కేర్ బై టూ మ్యూ నాట్ ఇందులో మ్యూ నాట్ని ఫెర్మియబిలిటీ అంటాం ఏమా తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి అమ్మా అన్యోన్య గుణకం అంటాం ఇలా కొఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అన్నట్లయితే చూడమ్మా రెండు కాయిల్స్ మధ్య ఉన్నటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్లో చెప్పడం అదేవిధంగా చూడండి ఒక కాయిల్లో కరెంటు వెళ్తుంది అనుకోండి ఐ వన్ కరెంటు వెళ్తుంది అనుకోండి అదేవిందమ్మా లేకపోతే ఈ కాయిల్లో ఐ వన్ కరెంటు వెళ్తుంది అంటే దీని చుట్టూ సెల్ఫ్ ఇండక్టెన్స్ వస్తుంది అది ఎల్ వన్ అనుకోండి
ఈ కాయిల్ దగ్గర ఉన్న సెల్ఫ్ ఇండక్టివ్ సెల్ వన్ అనుకోండి. అలాగే ఈ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, అది ఇంకో కాయిల్తో లింక్ అయింది. ఈ రెండింటి మధ్య వచ్చే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎమ్ అనుకోండి. ఇప్పుడు ఇందులో కూడా కరెంట్ వెళ్తుంది కదా, అది ఐ2 అనుకోండి. అదేనమ్మా, ఇప్పుడు ఇందులో వెళ్ళే కరెంట్ ఇందులో కూడా సెల్ఫ్ ఇండక్టెన్స్ వస్తుంది కదా, అది ఎల్2. అదేనమ్మా, అంటే ఇప్పుడు ఈ రెండు కాయిల్స్ మధ్య ఉన్న మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్లో చెప్పాలన్నమాట. అదేందమ్మా, మనకి ఒక కాయిల్లో వెళ్ళేటువంటి కాయిల్ చుట్టూ వచ్చే ఫ్లెక్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ కదమ్మా. ఫ్లెక్స్ పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ, లేదు పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎల్ఐ రాయొచ్చు. ఇక్కడ టర్మ్స్ ఎన్ అనుకున్నట్లయితే ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఎల్ఐ. లేదు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎన్ పై బై ఐ రాయొచ్చు. అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఎన్ పై బై. ఇప్పుడు ఫస్ట్ కాయిల్ కనుకోండి, ఎల్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ప్రైమరీ కాయిల్ కాబట్టి ఎన్ వన్ పై వన్ బై ఐ వన్. ఏమా సెకండరీ కాయిల్కి అయితే ఎల్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎన్ టూ బై టూ బై ఐ టూ. అదేనమ్మా, ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎన్ వన్ పై వన్ బై ఐ వన్, అమ్మా సెకండరీ కాయిల్లో వచ్చేటువంటి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్ టూ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎన్ టూ బై టూ బై ఐ టూ. ఏమా ఇప్పుడు ప్రైమరీ కాయిల్లో వెళ్ళేటువంటి కరెంట్ ఐ వన్ వల్ల, ఏమా ప్రైమరీ కాయిల్లో వెళ్ళేటువంటి కరెంట్ వల్ల దాని చుట్టూ ఏమా వచ్చే ఫ్లక్స్ సెకండరీ కాయిల్కి ఎంత లింక్ అవుతుంది అన్నట్లయితే చూడండి, ప్రైమరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల సెకండరీ కాయిల్ వచ్చే ఫ్లక్స్ అంతా పై టూ అనుకోండి. అదేనమ్మా, ఇందులో వెళ్ళే కరెంట్ ఐ వన్ వల్ల ఇక్కడ వచ్చే ఫ్లక్స్ ఎంతమ్మా, పై టూ. ఏ అది ఎవరి వల్ల వచ్చింది, ప్రైమరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల కదా, అందువల్ల దాన్ని ఏమని రాయాలి, ఫై టు వన్. ఇక్కడ ఫై టు అంటే సెకండరీ కాయిల్లో వచ్చిన ఫ్లక్స్ ఎవరి వల్ల వచ్చింది, ప్రైమరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల. అదేందమ్మా చూడండి, ఇక్కడ పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ, ఎన్ పై ఈక్వల్ టు ఎంఐ కదా మ్యూచువల్ ఇండక్టెన్స్కి. ఇప్పుడు ప్రైమరీ కాయిల్లో ఉన్నటువంటి సారీ సెకండరీ కాయిల్లో ఉన్న టర్మ్స్ ఎన్ టూ అనుకోండి. అదేందమ్మా, ఇక్కడ సెకండరీ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ పెడుతున్నాం, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే సెకండరీ కాయిల్ సంబంధించే కదా. సెకండరీ కాయిల్లో ఉన్నటువంటి టర్మ్స్ ఎన్ని, ఎన్ టూ. ఫ్లక్స్ ఎంతమ్మా, ఫై టూ వన్. అదేందా, ఇక్కడ సెకండరీ ప్రైమరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చే సెకండరీ కాయిల్తో లింక్ అవుతుంది. ఏమో అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ఎన్ టూ. అదేనమ్మా, దానివల్ల వచ్చిన ఫ్లక్స్ ఎంత, ఫై టూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ ఇంటూ ఐ. కరెంట్ ఎవరి వల్ల, ఫస్ట్ కరెంట్ ఇది కాబట్టి ఇది కూడా ఎం టూ వన్ ఐ వన్గా రాసుకోవాలి. ఏమో అదేందా, ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ రాసుకో. అదేందమ్మా, ఇక్కడ ప్రైమరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల సెకండరీ కాయిల్తో లింక్ అయినటువంటి ఫ్లక్స్ ఫై టూ వన్, ఇక్కడ వచ్చే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంతమ్మా, ఎం టూ వన్ అనుకున్నట్లయితే ఎన్ టూ ఫై టూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎం టూ వన్ ఐ టూ. అదేందా, ఇక్కడ పై టు వన్ ఫ్లక్స్ అనేది ఇలా వెళ్తుంది, అది దేనితో లింక్ అయింది, సెకండరీ కాయిల్తో లింక్ అయింది కదా, అందుకని ఎన్ టూ రాశాం. ఎన్ టూ పై టు వన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎం టూ వన్. ఇది ఎవరి వల్ల వస్తుంది, ఏ కరెంట్ వల్ల వచ్చింది, ప్రైమరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల వస్తుంది, అంటే ఐ వన్ రాయి. అలాగే సేమ్ మళ్ళీ సెకండరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వల్ల, అదేందమ్మా ప్రైమరీ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ ఎంత అంటే ఎన్ వన్ పై వన్ టూ, అంతే కదా. ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ఎన్ వన్, ఇక్కడ వచ్చే ఫ్లక్స్ ఎంత అవుతుంది, ఫై వన్. ఎవరి వల్ల వచ్చింది, సెకండరీ కాయిల్లో వెళ్ళే కరెంట్ వస్తుంది కాబట్టి ఎన్ వన్ ఫై వన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ టూ ఇంటూ ఐ టూగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా, ఇక్కడ ఫ్లక్స్ లింకేజ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా జరిగింది అనుకోండి, అంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది వేస్ట్ అవ్వకుండా, ఇటువైపు స్ప్రెడ్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి మొత్తం ఫ్లక్స్ అంతా దీంతో లింక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఫై టూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫై వన్, అలాగే ఫై వన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫై టూ అవుతుంది. అంటే అప్పుడు ఈక్వేషన్లో ఎన్ టూ ఫై వన్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఎం టూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎం మ్యాక్సిమం అవుతుందన్నమాట. అదేందమ్మా, ఎం టూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ టూ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎం మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా రాసుకోవచ్చు, అప్పుడు ఎన్ టూ వన్ ఫై టూ వన్ అంటే ఫై వన్ కదా, అప్పుడు ఫై వన్ ఈక్వల్ టు ఎం మ్యాక్సిమం ఐ వన్. ఏమో అలాగే ఈ ఈక్వేషన్ ఎన్ వన్ ఫై టూ. అదేందమ్మా, ఇక్కడ ఫ్లక్స్ లింకేజ్ అనేది మ్యాక్సిమం జరిగింది అనుకోండి, ఇక్కడ ఉన్న ఫ్లక్స్ ఎంత, ఫై వన్. ఇక్కడ స్టార్ట్ అయిన ఫ్లక్స్ ఫై వన్ అనుకోండి, ఇక్కడ వస్తువులకు ఎంత అయింది అనుకుంటున్నాం, అది ఫై టూ వన్ అయింది అనుకుంటున్నాం. అదేందమ్మా, ఇప్పుడు ఇక్కడ ఎంత ఫ్లక్స్ అయితే వచ్చిందో అంత సెకండరీ కాయిల్తో లింక్ అవ్వదు, కొంత ఏమవుతుంది బయటకి స్ప్రెడ్ అయిపోతుంది, అంతే కదా. చూడండి, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి దీని నుంచి ఫ్లక్స్ ఎలా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెడితే ఈ అన్ని ఫ్లక్స్ దీంతో లింక్ అవ్వవు కదా, అందులో కొద్ది ఫ్లక్స్ మాత్రమే లింక్ అవుతుంది. కానీ ఇక్కడ అనుకోవట్లేదు, మొత్తం ఫ్లక్స్ అన్నీ లింక్ అవుతున్నాయి, అంటే ఇక్కడ ఎంత ఫ్లక్స్ అయితే వచ్చిందో అంతా లింక్ అవుతుంది అన్నప్పుడు
పై టు 1 ఏమవుతుంది పై 1 కి ఈక్వల్ అవుతుంది కదా అందువల్ల పై టు 1 ఈజ్ ఈక్వల్ టు పై 1 తీసుకున్నాం అలాగే ఇక్కడ వచ్చిన ఫ్లక్స్ పై 2 అనుకున్నట్లయితే ఆ పై 2 అంతా కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి పై 1 టు ఈక్వల్ టు పై 2 అంటే ఫ్లక్స్ లింకేజ్ పర్ఫెక్ట్ గా జరిగింది అనుకుంటే అంటే ఎక్కడ ఎలాంటి లీకేజ్ లేదు మొత్తం ఫ్లక్స్ అంతా కూడా వచ్చింది అనుకుంటే ఆ వాహం మొత్తం కూడా ఏ వైపుకి వెళ్ళకుండా మొత్తం ఈ కాయిల్ దగ్గరికి వచ్చింది అనుకుంటే ఈ విధంగా రాసుకోవచ్చు అప్పుడు n1 పై 2 ఈజ్ ఈక్వల్ టు m మాక్సిమం ఇంటూ i2 ఇప్పుడు రెండు మల్టిప్లై చేయండి మల్టిప్లై చేసినట్లయితే n1 పై 2 ఇంటూ n2 పై 1 ఏమా అదివేందా ఈ రెండు మల్టిప్లై చేస్తే n1 పై 2 ఇంటూ n2 పై 1 ఈజ్ ఈక్వల్ టు m మాక్సిమం i2 ఇంటూ m మాక్సిమం i1 ఇప్పుడు ఏమవుతుంది n1 పై 1 ఇక్కడికి తీసుకొచ్చేయండి అలాగే n2 పై 2 ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ మాక్సిమం ఇంటూ ఐ వన్ ఐ టూ ఈ ఐ వన్ ఐ టూ ఇటువైపు తీసుకొచ్చేసారు అనుకోండి ఎం స్క్వేర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఎన్ వన్ ఫై వన్ బై ఐ వన్ ఇంటూ ఎన్ టూ ఫై టూ బై ఐ టూ కానీ ఎన్ వన్ ఫై వన్ బై ఐ వన్ అంటే ఏంటి ఎల్ వన్ కదా ఎన్ టూ ఫై టూ బై ఐ టూ అంటే ఎల్ టూ కదమ్మా అది రాశారు అనుకోండి మరి ఎం స్క్వేర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు ఎల్ వన్ ఎల్ టూ అంటే ఇంకా ఎం అనుకుందాం ఎం స్క్వేర్ మ్యాక్సిమం ఎం అనుకున్నట్లయితే లేదా ఏమో ఎం ఈజ్ ఈక్వల్ టు లేదా ఫస్ట్ థింగ్ ఎం మ్యాక్సిమం అనుకోండి ఎం మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ వన్ ఎల్ టూ అదేనమ్మా ఇప్పుడు ఎం అనుకోండి ఎం ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ రూట్ ఎల్ వన్ ఎల్ టూగా రాసుకోవచ్చు ఎందుకంటే కే అని రాసాం అన్నట్లయితే చూడండి ఎం మ్యాక్సిమం ఈక్వల్ టు రూట్ ఎల్ వన్ ఎల్ టూ అనేది అన్ని కేసుల్లోనూ పాజిబుల్ అవ్వదు ఎప్పుడు పాజిబుల్ అవుతుంది మొత్తం లింక్స్ లింకేజ్ అయినప్పుడు అమ్మ మొత్తం ఫ్లక్స్ లింక్ అయినప్పుడే చూడండి ప్రైమరీ కాయిల్లో వచ్చేటువంటి టర్న్స్ అన్నీ కూడా సెకండరీ కాయిల్తో లింక్ అయినప్పుడు ఎలాంటి వేస్టేజ్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది కానీ అది పాజిబుల్ అవ్వదు కదా ఎందుకంటే ఫ్లక్స్ అన్ని వైపులకి స్ప్రెడ్ అవుతుంది కొద్ది భాగం వేస్ట్ అవుతుంది అందువల్ల ఇక్కడ కేని పెట్టాలి అది ఉందమ్మా అది కేని ఏమంటామంటే కోఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్గా సారీ కోఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అమ్మా సారీ కేని ఏమంటాం కోఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అది అన్యోన్య గుణకం అంటాం అది విందా ఇక్కడ కే వాల్యూ కనుక వన్ అయిందనుకోండి ఈ ఈక్వేషన్లో కే ఈక్వల్ టు వన్ అయితే కప్లింగ్ అనేది పెర్ఫెక్ట్ అనమాట అర్థమైందమ్మా అక్కడ టైట్గా ఉన్నట్టు రెండు కాయిల్స్ మధ్య మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది టైట్గా ఉన్నట్టుగా మనం తీసుకోవచ్చు అదే కే ఈక్వల్ టు జీరో అయిందనుకోండి కప్లింగ్ లేనట్టు అనమాట కే కప్లింగ్ కోఎఫిషియంట్ అంటాం కే వాల్యూ జీరోకి ఎక్కువ వన్ తక్కువ ఉన్నట్లయితే కనుక దాన్ని ఆప్టిమమ్ కప్లింగ్గా మనం చెప్పడం జరుగుతుంది ఏమో అర్థమైందా ఇలా త్రీ కేసెస్ ఎరేజ్ అవుతుంది కే వాల్యూని బట్టి ఏమో అర్థమైందా ఓకే ఇది రెండు కాయిల్స్ మధ్యన మ్యూచువల్ ఇండక్టెన్స్కి సెల్ఫ్ ఇండక్టెన్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనమాట ఏమో అర్థమైందా వాడు కేని కప్లింగ్ కోఎఫిషియంట్ అంటారు చూడమ్మా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఇలా ట్రాన్స్ఫార్మర్ అన్నట్లయితే ఒక సర్క్యూట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పవర్ని వేరే కాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని ట్రాన్స్ఫార్మర్గా మనం చెప్పడం జరుగుతుంది ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ని తీసుకుని ఇటువైపు ఒక కాయిల్ చుట్టుంది దాని ప్రైమరీ కాయిల్ అనుకోండి ఏమో అర్థమైందా ఇది ప్రైమరీ కాయిల్ అనుకోండి ఇందులో ఐ వన్ కరెంటు వెళ్తుంది అనుకోండి ఏమో లేదా ఐపీ కరెంటు వెళ్తుంది అనుకోండి ఇక్కడ ఉన్న టర్న్స్ ఎన్ వన్ అనుకోండి అర్థమైందమ్మా లేదా ఎన్పీ అనుకున్నా పర్వాలేదు అలాగే ఇక్కడ కాయిల్ సెకండరీ కాయిల్ అనుకోండి ఏమో ఇక్కడ టర్న్స్ ఎన్ఎస్ అనుకోండి ఏమో ఇక్కడ వెళ్ళేటువంటి కరెంటు ఐఎస్ అనుకోండి అదేందమ్మా ఇక్కడ సర్క్యూట్లో వెళ్ళేటువంటి కరెంటు ఐఎస్ అనుకోండి అదేందమ్మా ఒక ట్రాన్స్ఫార్మర్ చూ ట్రాన్స్ఫార్మర్ చేసే పని ఏంటంటే ఒక సర్క్యూట్లో ఉన్న ఎలక్ట్రిక్ పవర్ని వేరే సర్క్యూట్లో పంపడం ఇక్కడ ఇటువైపు ఉన్నటువంటి కాయిల్ని ప్రైమరీ కాయిల్ అంటాం అటువైపు ఉన్నటువంటి కాయిల్ని ఏమంటాం సెకండరీ కాయిల్గా మనం చెప్పడం జరుగుతుంది చూడండి ప్రైమరీ కాయిల్లో వెళ్ళేటువంటి వోల్టేజ్ని విపి అనుకున్నట్లయితే విపి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఫారడే లా ప్రకారం మైనస్ ఎప్సిలాన్ ఏమా విపి ఈక్వల్ టు మైనస్ ఎన్పి డిపై బై డిటీగా రాసుకోవచ్చు అదేనమ్మా అందుకే ఫారడే లా ప్రకారం ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మైనస్ ఎన్ ఇంటూ డిపై బై డిటీ కదా అదే ఇక్కడ వోల్టేజ్గా తీసుకుంటే విపి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్పి డిపై బై డిటీ అవుతుంది అలాగే సెకండరీ కాయిల్లో వచ్చేటువంటి వోల్టేజ్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా మైనస్ ఎన్ఎస్ డిపై బై డిటీ అవుతుంది
ఇప్పుడు ఇంట్లోకి రేషియో కట్టారు అనుకోండి, విపి బై విఎస్ ఈజ్ ఈక్వల్ టు డి పై బి బై డిటి బై మైనస్ ఎన్ఎస్ డి పై బి బై డిటి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే విపి బై విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎన్పి బై ఎన్ఎస్ వస్తుంది. అదేనమ్మా, అంటే ఇక్కడ ఎన్పి బై ఎన్ఎస్ని ట్రాన్స్ఫార్మర్ రేషియోగా మనం చెప్పవచ్చు అమ్మా. లేదంటే ఎన్ఎస్ బై ఎన్పి ఈజ్ ఈక్వల్ టు విఎస్ బై విపి. ఇక్కడ సెకండరీ కాయిల్కు ఉన్నటువంటి ఆర్స్ని ప్రైమరీ కాయిల్స్కి ఉన్నటువంటి ఆర్స్కి రేషియో కట్టినట్లయితే దాన్ని ట్రాన్స్ఫార్మర్ రేషియోగా మనం చెప్పడం జరుగుతుంది అమ్మా. అదేమైందా, ఓకే. ఈ కాన్స్టెంట్ వాల్యూని సమ్ టీ అనుకోండి, టీ కానీ ఏ కానీ ఏదో ఒకటి సమ్ టీ అనుకోండి అమ్మా. అదేమైందా, దాన్ని కాన్స్టెంట్గా మనం తీసుకోవడం జరుగుతుంది, దాన్ని ట్రాన్స్ఫార్మర్ రేషియోగా మనం చెప్పడం జరుగుతుంది అమ్మా. అదేమైందా, టీనే ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటే. ఇప్పుడు ట్రాన్సిస్టర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, ఎఫిషియన్సీ అన్నట్లయితే ఏటా ఈజ్ ఈక్వల్ టు పి అవుట్పుట్ బై పి ఇన్పుట్. అదేనమ్మా, ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ పవర్కి ఇన్పుట్ పవర్కి రేషియో కట్టినట్లయితే దాన్ని ఎఫిషియన్సీ అంటారు. ఇక్కడ అవుట్పుట్ పవర్ అంతా పవర్ పి ఈక్వల్ టు ఏంటి, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా, ముందర చెప్పాం, ముందర కాన్సెప్ట్లో చెప్పాం పవర్ పి ఈక్వల్ టు విఐ. ఇక్కడ అవుట్పుట్ అంటే ఏంటి, విఎస్ఐఎస్ బై ఇన్పుట్ పవర్ అంటే ఏం రాయొచ్చమ్మా, విపి ఐపి. అదేనమ్మా, విఎస్ఐఎస్ బై విపి ఇంటూ ఐపి, అది ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఈ వాల్యూ 1 అయితే కనుక ఎఫిషియన్సీ 100% అవుతుందమ్మా, ఇంటూ 100 ఉంటుంది కాబట్టి ఈ వాల్యూ 1 అయితే కనుక ఎఫిషియన్సీ 100% అవుతుంది. దాని ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటాం, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్కి విఎస్ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు విపి ఐపి అవుతుందమ్మా. అర్థమైందా, చూడండి ట్రాన్స్ఫార్మర్లో 2 కాయిల్స్ ఉంటాయి, దీని ప్రైమరీ కాయిల్ ఉంటుంది, సెకండరీ కాయిల్ ఉంటుంది. ప్రైమరీ కాయిల్లో వెళ్ళే వోల్టేజ్ సెకండరీ కాయిల్లో వెళ్ళే వోల్టేజ్ రెండింటికి రేషియో కట్టి దాని సమ్ కాన్స్టెంట్ టీ అనుకున్నది దాని ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటాం. ఎఫిషియన్సీ అవుట్పుట్ పవర్కి ఇన్పుట్ పవర్కి రేషియో కట్టి దాని ఎఫిషియన్సీ అంటాం, విఎస్ఐఎస్ బై విపి ఐపి. అర్థమైందా, ఇప్పుడు ఈ రెండు వాల్యూ ఎక్కువ అయితే దాన్ని ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఆదర్శ పరివర్తకం అంటుంది తెలుగులో. అర్థమైందా, ఇప్పుడు ఒకవేళ ఎన్ఎస్ గ్యాప్ దాన్ ఎన్పి అయిందంటే సెకండరీ కాయిల్లో ఉన్న టర్న్స్ ఎక్కువ, ప్రైమరీ కాయిల్లో ఉన్న టర్న్స్ కన్నా. అదేనమ్మా, ఇక్కడ ఉన్న టర్న్స్ కన్నా ఇక్కడ ఉన్న టర్న్స్ ఎక్కువ చుట్టామనుకోండి, అప్పుడు విఎస్ గ్యార్ దాన్ విపి అవుతుంది. అదేనమ్మా, అంటే ప్రైమరీ వోల్టేజ్ కన్నా సెకండరీ వోల్టేజ్ ఎక్కువ వస్తుంది కానీ కరెంట్ డిక్రీజ్ అయిపోతుంది, ఐఎస్ లెస్ దాన్ ఐపి. అదేనమ్మా, ప్రైమరీ కాయిల్ కన్నా సెకండరీ కాయిల్స్ ఎక్కువ ఉన్నట్లయితే అదేందా, అప్పుడు సెకండరీ వోల్టేజ్ ఎక్కువ ప్రైమరీ వోల్టేజ్ కన్నా. అదేనమ్మా, కరెంట్ తగ్గిపోతుంది అంటే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అదేనమ్మా, ఇన్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ టర్న్స్ కన్నా అవుట్పుట్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అదేనమ్మా దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అదేనమ్మా, అలా కాకుండా ఎన్పి కన్నా ఎన్ఎస్ తక్కువ ఉన్నాయి అనుకోండి దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి అయినట్లయితే ఎన్ఎస్ లెస్ దాన్ ఎన్పి అవుతుంది, అదేమైందా, అప్పుడు విఎస్ లెస్ దాన్ విపి అవుతుంది కానీ ఐఎస్ గ్యార్ దాన్ ఐపి. అప్పుడు సెకండరీ దాంట్లో కరెంట్ ఎక్కువ వస్తుంది అన్నమాట, అదేమైంది ఇక్కడ టర్న్స్ తక్కువ ఉన్నట్లయితే. అదేమైందమ్మా, అంటే ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే వోల్టేజ్ని పెంచి కరెంట్ తగ్గించడానికి కానీ లేదా కరెంట్ని పెంచి వోల్టేజ్ తగ్గించడానికి అమ్మ రివర్స్ ఉపయోగపడుతుంది అన్నమాట. అదేమైందా, చూడండి ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే ఒక సర్క్యూట్లో కరెంట్ పెంచి వోల్టేజ్ తగ్గించడం లేదా వోల్టేజ్ని పెంచి కరెంట్ తగ్గించడం. అదేమైందా, అయితే ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి లోపల ఉపయోగించిన కోర్ వల్ల కొంత ఎనర్జీ లాస్ అవుతుంది, అలాగే మ్యాగ్నెటిక్ఫ్లక్స్ అనేది పూర్తిగా సెకండరీ కాయిల్తో లింక్ అవ్వకుండా కొంత లీకేజ్ అనేది రావడం వల్ల కూడా ఎనర్జీ అనేది లాస్ అవుతుందమ్మా. అదేందా, అది ట్రాన్స్ఫార్మర్ గురించి.